వివేక విద్యా సంస్థలో చదివిన పూర్వ విద్యార్థి పూజన ఆమెకి సీట్ వచ్చిన కారణంగా ఈ రోజున వివేక విద్యా సంస్థలు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. అసలు ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు టాలెంట్ ఉన్న విద్యార్థులే బయటకు వెళ్తారని. మరి అలా టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులకి సన్మానం చేస్తున్నటువంటి వీరనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన మాటలు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఎంతో శుభదినం. మన తెనాలి పట్టణానికి ఒక గర్వకారణమైనటువంటి మరి స్థితిని తీసుకుని వచ్చింది పూజన. మన తెనాలి చెంచుపేట వాసి, వారి తల్లిదండ్రులు ఇరువురు కూడా తల్లి టీచర్గా పనిచేస్తారు పద్మగారు, అలాగే తండ్రి గారు సర్వేయర్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. మరి ఈ పాప మా వివేక పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ దాకా చదువుకుంది. అప్పట్లో మన తెనాలి పట్టణంలో ఒక చరిత్ర సృష్టించింది చదువులోని. ఆ తర్వాత మరి ఇంటర్మీడియట్, ఆ వెంటనే మరి మెడికల్ ఎంట్రన్స్లో సీటు సాధించి రాజమండ్రిలో ఉన్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 5.5 సంవత్సరాల కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా ఎంఎస్ అంటే సర్జరీలో మాస్టర్ డిగ్రీ సంపాదించింది మన మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో. ఆ తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్వహించేటువంటి పరీక్ష, అది నీట్ అంటాం మనం, ఆ నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలు కూడా నిర్వహించింది. ఆ పరీక్షల్లో అన్ని విభాగాల్లో కూడా అంటే మనకు మెడికల్లో ఉన్నటువంటి కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ లాంటి విభాగాలతో పాటుగా మరి పెడియాట్రిసిటీ విభాగంలో కూడా పరీక్ష నిర్వహిస్తారు. మరి అందులో జాతీయ స్థాయిలో 150 ర్యాంకులు సాధించింది మన పూజన. ఈ పాప మరి పెడియాట్రిసిటీలో సర్జరీలో స్పెషల్గా సర్జరీలో మరి లక్నోలో ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీలో సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సీటు సాధించింది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్. అది మరి ఎయిమ్స్ లాగా జిప్మర్ లాగా ఇది కూడా ఒక ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్. దానిలో ఈ పీడియాట్రిషియన్ కోర్స్ చేయడం అనేటువంటిది చాలామందికి ఒక కళలాగా ఉంటుంది. మరి అలాంటి కళని నిజం చేసేటువంటి స్థితికి మరి పూజన తీసుకువచ్చింది. ఈ సందర్భంగా పూజను అభినందించే కార్యక్రమాన్ని మా వివేకాస్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సహకారంతో ఏర్పాటు జరిగింది. మరి ఈ సందర్భంగా మరి పూజన రాబోయేటువంటి రోజుల్లో మరి చిన్నపిల్లలకి పసిపిల్లలకి ఏమాత్రము మరి వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలియజేయనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ చిన్నపిల్లలకి ఒక మంచి వైద్యాన్ని అందించడం కోసం మరి పాప కృషి చేయబోతోంది. ఆ కృషి ఫలించాలని మనందరం కూడా కోరుకుంటున్నాం. 3 సంవత్సరాలు కోసినటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ కోర్సులో కూడా చాలా చక్కగా విజయాన్ని సాధించి మరి అన్ని మెడుకులు కూడా నేర్చుకుని మరి రాబోయే రోజుల్లో మన తెనాలి ప్రాంతంలో కాకుండా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ రంగంలో మంచి పేరు తీసుకుని రావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మా విద్యార్థుల తరఫున అలాగే అధ్యాపక బృందం తరఫున కూడా మేము ఈ పాపకి కంగ్రాట్స్ చెప్తూ అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులు ఇంకా బాగా చేసే అవకాశం కావాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా వారి గ్రాండ్ మదర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముమ్మనేని భానుమతి గారు మన రెడ్ క్రాస్ సొసైటీ తెనాలిలో వారి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. మరి వారు అనేక సేవలు అందించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. మరి వారు చేసేటువంటి సేవలకి అనుగుణంగానే మరి మెడికల్ విభాగంలో మరి మంచి సేవలు అందించడం కోసం ఈ పూజకు అవకాశం రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి మరి కార్యదర్శి అయినటువంటి మురళి గారు, పూర్వ కార్యదర్శి మురళి గారు, అలాగే ట్రెజరర్ నాని గారు, శివరామకృష్ణ గారు, అలాగే సభ్యులు డాక్టర్ కె రామరాజు గారు, వీరందరూ పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి మంచి విద్యార్థులు మన తెనాలి నుంచి రావడం మనందరూ కూడా గర్వకారణం. మరి తెనాలి ఈ మధ్యన మనం చూసుకున్నాం, నీట్లో మరి ఫస్ట్ ర్యాంక్ సాధించి స్టేట్ లో ఫస్ట్ సాధించింది చైతన్య సింధు. మరి అది మరొక ముందే మరొక మంచి ఆనందకరమైనటువంటి శుభకరమైనటువంటి ఒక వార్తని మా పూజన అందించింది. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సూపర్ స్పెషాలిటీలో కూడా మన తెనాలి ప్రాంత విద్యార్థిని రావడం అనేటువంటిది మన అందరూ కూడా ఎంతో గర్వకారణ విషయంగా భావిస్తూ ఉన్నాం. మరి కరలెక్కానటువంటి తెనాలిలో మరి విద్యకు కూడా అంతకంటే మంచి పేరు తీసుకొస్తున్నారు మన విద్యారంగంలో విద్యార్థులందరూ కూడా. దీనికి మరోసారి పూజను అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ మరి విచ్చేసిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్తే. మరి సన్మానితురాలైనటువంటి కన్యగంటి పూజన మన దగ్గరే ఉన్నారు. అసలు ఆమె ఎయిమ్ ఏంటి, అందులో ఈ కోర్సు తీసుకోవడానికి గల కారణం ఏంటి, మరి ఆమె మాటలు? నమస్కారం అండి.
నేను తెనాలిలోనే పుట్టి పెరిగాను. వివేకాలో 10th క్లాస్ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వాలని కల అండి. సో నా తల్లిదండ్రుల సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చాను. అండ్ డాక్టర్ చేరిన దగ్గర నుంచి కూడా పీడియాట్రిక్ సర్జరీ అన్నది నా కల అండి. అది మధ్య మధ్యలో వేరువేరుగా అనుకున్నా కూడా ఫైనల్గా పీడియాట్రిక్ సర్జరీకే వచ్చాను. అది నాకు ర్యాంక్కి మంచి ఇన్స్టిట్యూట్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు అనగా వాళ్ళ కష్టాలు ఏది వాళ్ళ నోట్లో చెప్పలేరు. మనం పెద్దవాళ్ళు చూసుకొని అన్నీ చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే చిన్న కష్టమైనా వాళ్ళకి చాలా ఇబ్బంది. సో వాళ్ళ గురించి అర్థం చేసుకుని వాళ్ళకి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మెయిన్గా నేను పీడియాట్రిక్ సర్జరీకే తీసుకుంటున్నాను. ఇక నా నేను జీవితంలో మంచి వైద్యం అందించాలని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఇప్పుడు మీరు ఎవరే వైపు ఉన్నా కానీ పైకి వెళ్ళే కొద్దికి కింద ఉన్నటువంటి బేసును మర్చిపోకూడదు. అలాగే మీరు మీరు చదువుకున్నటువంటి ఈ వివేక స్కూల్లో మీకు ఆ రోజున వేసినటువంటి పునాది మీకు ఎలా ఉంది? ఈ స్కూల్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లు వీళ్ళు అందించిన సహకారం కానివ్వండి, అధ్యాపకులు చెప్పిన పాఠాలు కానివ్వండి, సార్ ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, అంతా కూడా బాగుంటుంది. అండ్ సార్ చెప్పేది కూడా అదే, సార్ మీరు కూడా మాకు ఇన్స్పిరేషనే, మీరు మీరు మీ దగ్గర ఉన్న అధ్యాపకులు కూడా మాకు ఇన్స్పిరేషనే. అది అంతేనండి. థ్యాంక్ యూ సార్. చదువుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు కానీ అందులో మీలో మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళని ఈ విధంగా గుర్తించడం అనేది చాలా మంచి. ఇది మీ అందరికి చాలా అవకాశం. ఎట్లా చదువుకున్నారు, ఎంత కష్టపడి స్థానానికి వచ్చారు? ఎందుకంటే ఇంటర్ అయిపోగానే ఏదో ఒక కాలేజీలో సర్టిఫికెట్లు వస్తున్నాయి ఇంజనీరింగ్ లో, తర్వాత పెళ్లి చేస్తారు, కాలంతో పాటు మనం గడిచిపోతుంది. అట్లా కాదు, ఇంటర్ అయిపోయిన తర్వాత మెడిసిన్ ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, తర్వాత మళ్ళీ పీజీ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు. వాళ్ళ జీవితంలో మనకు సేవ చేయడం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు డాక్టర్ అంటే. మన కరోనా ఇప్పుడు అందరం స్కూల్ లేదు, హ్యాపీ ఇంజనీర్ ఉన్నాం, స్నేహితులు లేరు, ఇంట్లో ఆ ఫోన్ ఉంది, కానీ సమస్య రాగానే వాళ్ళకి కరోనా వచ్చినా వాళ్ళు వృత్తిలోనే ఉంటున్నారు. మనకి సేవ చేయటమే జీవితాన్ని మనకి వాళ్ళు రాజిస్తున్నారు. మీరు కూడా మరొక పూజను అవ్వాలి. మీరు కూడా మీరు కూడా అలాగే ఆమెను స్ఫూర్తిగా తీసుకోండి. ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం ఆ పాప తీసుకున్నటువంటి ఆ పోస్ట్ కి 170 సీట్లు ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో 170 సీట్లలో ఒక ఆమెగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో చూడండి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పాప మరి 150 చిల్లర ర్యాంక్ వచ్చి ఏ స్థానంలో ఉందంటే తీసుకున్నటువంటి కళాశాల కూడా చూడండి. మనకి మీ అందరికీ తెలుసు ఆల్ ఇండియా లెవెల్లో మెడికల్ అంటే ఎయిమ్స్ నెంబర్ 1 ఢిల్లీలో ఉంటుంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. రెండవది జిప్మర్. మూడవ స్థానం ఈ పాప ఎంపిక చేసుకున్నటువంటి కాలేజ్ సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, యూపీ లక్నోలో ఉందని. మనకి లక్నోలో ఆ కాలేజీలో సీట్ రావటం అంటే ఎంతో గొప్ప అనమాట. అక్కడ సీట్ రావడం ఎంతో గొప్ప గొప్ప కృషిస్తున్నారు. అక్కడ మా దగ్గర చదువుకున్న ఎవరైనా విద్యార్థి విజయాలు సాధించి విజయకేతనం ఎగరవేస్తే ఆ విజయ వార్తని రాబోయే తరానికి అందిస్తామనేటువంటిది మా కోరికగా ఎదలోపంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎటువంటి వదులుకో పూజన అవకాశాన్ని బాగా ఇచ్చింది. ధన్యవాదాలమ్మా. ఇందాని చూస్తున్న పూజన ఇంకా ఇప్పుడే తలెత్తి మా ఎంక చూస్తున్నారు. ఇందాక నుంచి అసలు తలెత్తలేదు, ఎవరి వైపు చూడలేదు. బహుశా నేను అనుకుంటున్నాను పుట్టినింట్లో దక్కుతున్న ఈ గౌరవానికి హృదయం నిండి ఉప్పు ఇంకి ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తూ మా నెక్కి చూడలేదు అనుకుంటున్నా. చాలా సంతోషం. ఈరోజు కరోనాలో డాక్టర్లు మనకి ఎంత సేవ చేశారో అందరికీ తెలుసు. మనందరం ఇళ్లలో చక్కగా పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం. కానీ డాక్టర్లు అట్లా కాదు, మనందరికీ సేవ చేయటం కోసమే వాళ్ళు వైద్య వృత్తిలో ఉన్నారు. ఈ వైద్య వృత్తిలో ఇంకా ఎన్నో ఉన్నత